ఆరోపించిన ఏబీసీ లిమిటెడ్ నుంచి ఈ మధ్యే అలంద మీడియా సంస్థ కొనుగోలు చేసింది. ఈ వ్యవహారంలోనే కొత్త మేనేజ్మెంట్ కు సీఓ రవిప్రకాష్ కు తలెత్తిన వివాదం కేసులకు దారితీసింది. రవిప్రకాష్ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ టీవీ 9 యాజమాన్య సంస్థ అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేనేజ్మెంట్ కు తెలియకుండా షేర్లను సినీ నటుడు శివాజీకి అమ్మినట్లుగా డాక్యుమెంట్స్ సృష్టించినట్టుగా కూడా ఫిర్యాదులో ఉంది. దీని ఆధారంగా రవిప్రకాష్ నటుడు శివాజీపై సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీసీ 406, 420, 467, 469, 471 తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. టీవీ 9 ఆఫీసులో రవిప్రకాష్ ఇంటితో పాటు శివాజీ ఆయన బంధువుల ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు చేస్తున్నారు. రవిప్రకాష్ కోసం కూడా గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది.